రెండో విషయం ఏంటంటే మేము ఒకటే అంటున్నాం, ఇప్పుడు రాత్రి సినిమా డిఆర్ల దగ్గరికి వెళ్ళి మీరు సినిమా డిఆర్లో మిర్యాలగూడలో సినిమా వేస్తే కొంతమంది డిఆర్ వేస్తే డిఆర్ ధ్వంసం చేసేస్తామని చెప్పారంట. ఐఎమ్ రెడీ. మీరు డిఆర్ ధ్వంసం చేస్తా అన్నారు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నా, హైకోర్టు ధిక్కరణ అవుతుంది, కంటెంప్ట్ అవుతుంది, మేము హైకోర్టుకి వెళ్తాం, మాకు ఎక్కడైనా రిలీజ్ చేసుకునే హక్కు మాకు ఉంది. అంటే లాండర్ లేదా, ఎవరు కాదు చంపేస్తాం మేము, మొత్తం ధ్వంసం చేసేస్తాం, ఎక్కడికి వెళ్తుందండి ఇది, చట్టం ఎక్కడికి వెళ్తుంది? హైకోర్టు హైకోర్టు వాళ్ళు వేశారు, హైకోర్టులో హైకోర్టులో క్లియర్ కట్గా ఆర్డర్ పాస్ చేశారు, సెన్సార్ సెన్సార్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా మీ పేర్లు ఏమైనా వాడితే యాక్షన్ ఐజ్ లా, మీరు కోర్టు తీసుకోండి. సినిమాను ఆపే హక్కు మీకు లేదు. ఇండియా ఇన్లీగల్గా మీరు వచ్చి ధ్వంసం చేస్తాం ఆపుతామంటే మాత్రం ఊరుకునేది లేదు. మేము రిలీజ్ నాడు రిలీజ్ కానీ అక్కడ ఆగితే మేము వచ్చి అక్కడే కూర్చుంటాం, అక్కడే కూర్చొని సినిమా తెరకట్టైన సినిమా చూపిస్తాం, ఆఖరికి లోకల్ సిటీ కేబుల్ అయిన సినిమా చూపిస్తాం తప్ప నిజాన్ని నిర్భయంగా చూపించడంలో వెనకడుగు వేసేది ఆర్జీవీ గారు, నట్టి కుమార్ ఉండరు. మీ భయానికి మీ బెదిరింపులకి బెదిరిపోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఇవాళ ఎస్పీ గారికి కంప్లైంట్ పెడుతున్నాం, ఎస్పీ గారికి మేము పర్మిషన్ తీసుకుంటాం, మేము మీడియాలో కూడా వస్తాం, ఆర్జీవీ గారు మేము పర్మిషన్ పెట్టి ఏ డేటు ఏ టైం అనేది ఆర్జీవీ గారు చెప్తారు, 100% అక్కడే ప్రెస్మెంట్ పెడతాం మీడియాలో కూడా. ఎక్కడ ఎవరినో డిఆర్ఎం దోషం చేయడం ఎందుకని మమ్మల్ని చంపమనండి, కోపం మా మీదే కదా. ఎస్ నన్ను ఆర్జీవీ గారిని చంపమనండి, మేము మీడియాలో కూడా వస్తాం. కరెక్ట్ కాదు అది. మీరు సినిమాను చూడండి, సినిమాను చూసి అసలు ఏంటి ఏమైందో మీరు చెప్పాలి. కానీ మీరు ఏది ఇష్టం వచ్చినట్టు మేము అది ధ్వంసం చేస్తాం, మేము థియేటర్ ధ్వంసం చేస్తాం అంటే అంటే మిర్యాల కూడా అంతా మీదేనా? మీరు రెండు కుటుంబాలదేనా మిర్యాల కూడా? ఇంకెవరు లేరా మిర్యాలగూడలో? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీది కాదు అని మేము చెప్తున్నాం, అయినా కూడా మీరు ఇలాగే చేస్తున్నారు. మాకు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో మేము డిఫర్మేషన్ ఫైల్ చేస్తాం, యాజ్ లీగల్గా ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితి సినిమా 24వ తారీఖు మిర్యాలగూడ రిలీజ్ అయి తీరుతుంది, ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా అన్నింటితో పాటు మిర్యాలగూడ రిలీజ్ అవుతుంది. అవినా మేము మిర్యాలగూడ వస్తాం, ప్రెస్ మీట్ అక్కడే పెట్టి మొత్తం టోటల్గా ఎవరి విగ్రహాలు ఏం పెట్టాలో ఏంటి అనేది మరి అక్కడ మరి మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరెవరు ఏంటనేది మొత్తం ప్రూఫ్స్ సహితం అక్కడే చూపిస్తాం. మేము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మేము అడుగుతున్నాం, సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వాలి, వంకలు పెట్టకుండా సినిమాను దయచేసి సినిమాను రిలీజ్ చేయించండి, సినిమా హక్కును కాపాడండి, నిజాన్ని నిజభయంగా చూపించాలి. ఇది హైకోర్టు ఆర్డర్ రిలీజ్ అవ్వకపో రిలీజ్ కానీ అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే ధిక్కరణ అవుతుంది, ధిక్కరణ నోటీస్ 100% మేము హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ హైకోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకుంటాం. కనుక 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దయచేసి మేము చెప్తున్నాం, ఎవరైతే బెదిరిస్తున్నారో బెదిరింపులకి ఆర్జీవీ గారు కానీ రామ్ గోపాల్ వర్మ గారు కానీ నట్టి కుమార్ భయపడడు, భయపడము. మీ బెదిరింపు కాల్స్కి మేము భయపడము. మీరు ఇక్కడికి వస్తా అంటున్నారు, మేము ఒకటే చెప్తున్నాం, మేము మీడియాలో కూడా వస్తాం. మీరు సినిమా ఆపగలరు, కంటెంట్ ఆపలేరు, నిజాన్ని ఆపలేరు, నిజాన్ని దాయలేరు. మీరు ఎందుకు రెండు కుటుంబాలు మొత్తం మీరు కూడా మొత్తం మీదిరాగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీ రెండు రెండు ఇన్సిడెంట్లు జరిగాయి, అది రెండు కుటుంబాల మధ్య గొడవ, అది నాట్ ఓన్లీ మిర్యాలు కూడా, రెండు కుటుంబాల్లో మీకు జరిగింది మీకు జరిగింది, అది మీకు సంబంధించిన విషయం, మాకు కాదు అది. ఇది మిర్యాలు కూడా అంతా మీరు ఆపడానికి, మిర్యాలు కూడా మొత్తం టోటల్ మీకే ఉంది, ఇంకెవరు లేరు, ఎవరు రాకూడదు, ఎంటర్ అవ్వకూడదు అనుకోవడం తప్పు. అది రాత్రి మీరు చేసిన వార్నింగ్లు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వార్నింగ్లు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి అర్థమై ఉంటుంది. అలాగే థియేటర్ ఓనర్లకు కూడా మేము చెప్తున్నాం, దయచేసి సినిమాను రిలీజ్ చేయండి. ఎన్ని రోజులు మీరు భయపడుతూ వాళ్ళు భయపించారని మీరు సినిమా ఆపితే నిజంగా 100% మీరు భయపడి ఆగిపోయినట్టు ఉంటుంది. మీరు రిలీజ్ చేయాలి. దయచేసి ఎగ్జిబిట్లకు కూడా లాండ్రాడ్ ఉంది, లాండ్రాడ్ చట్టం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరి చేతుల్లోకి తీసుకుంటారంటే కాదు అది. వాళ్ళు థియేటర్ ధ్వంసం చేసేస్తారంటే ప్రతి వాళ్ళు చెప్తారు చంపేస్తాం పొడి చేస్తామని. అది ఆచరణలోకి వస్తేప్పుడు జరగాలి. కనుక దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, ఆవేశాలకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మేము కూడా నిదానంగా యాజ్ పర్ లా యాజ్ అ రూల్ చట్టం ఏం చెప్తే అదే వింటాం. మేము రూల్ ప్రకారంగానే కంప్లైంట్ పెట్టి రూల్ ప్రకారంగా పర్మిషన్ పెట్టే వస్తాం తప్ప మేము అడ్డదిడ్డంగా మేము మీలాగా చెప్పినట్టు విధంగా మేము అలా రాము. చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం, మేము మీ దగ్గరికి వస్తాం. ఓకే, ఏమైనా చేయాలనుకుంటే మమ్మల్ని చేయొచ్చు, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. 24వ తారీఖు సినిమా మర్డర్ రిలీజ్. రెడీ సార్.
ఏమీ లేదండి. నేను ఇందాక ఒక మాట మర్చిపోయాను, ప్రెస్ సినిమా ప్రెస్ వాళ్ళందరికీ కూడా బిఫోర్ రేపు రిలీజ్ అనగా వేస్తారు. మేము 21వ తారీఖు 22వ తారీఖునే మీ అందరికీ ప్రెస్ వాళ్ళకి మీ ఇంకా ఎవరైనా అభిప్రాయాలు ఉన్నారో కనుక సినిమా ఏ చూపిస్తాం, కంపల్సరీ చూపించే సినిమా రిలీజ్ చేస్తున్నాం. అంటే ఒక తండ్రి ఒక కూతురికి ఎంత ప్రేమ ఉందో, ఆ సినిమా ఎంత బాగా వచ్చిందో ప్రెస్ వాళ్ళకి బిఫోర్ 3 డేస్ ఆర్ 2 డేస్ రేపు అనౌన్స్ చెప్తాను మీకు అందరికీ కూడా. ఈ షో వేసి మీకు అందరికీ చూపించిన తర్వాత సినిమా రిలీజ్.